యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పడకండి రామస్వామి రామక్క సంతాప సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నల్గొండ జిల్లా మాజీ వైస్ చైర్మన్ గడ్డమీది భాండారి, ఉద్యమ నేత, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళ అధ్యక్షులు గూడ ఐలయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పడకంటి రామక్క రామస్వామి చేసిన పోరాటం మరవలేనిదని, నిరంకుశత్వం, నైజాం సర్కార్ వ్యతిరేకంగా దొరల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల పక్షం నిలబడిన కుటుంబమని వారు కొనియాడారు. భౌతికంగా వారు లేకున్నా వారి యొక్క పోరాటాలు చరిత్ర మిగిలే ఉన్నాయని, సాయుధ పోరాట యోధులకు మరణం ఉండదని అన్నారు. సామాజిక తెలంగాణ కోసం స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో మరోసారి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గుండాల మండల కార్యదర్శి రామచంద్రయ్య, సిపిఐ నాయకులు పడకంటి సత్తయ్య, శ్రీను, రామస్వామి, రామక్క కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని అమరవీరుల స్థూపాలకు శ్రద్ధాంజలి ఘటించారు. రామస్వామి గారు, రామక్క గారు నాడు నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా వాంచేందురనే పరిస్థితిలో బందుకులు పట్టించి ప్రజల పోరాటం నడిపిన వ్యక్తి. వారు ఇంతకుముందే మన పాండర్ గారు చెప్పారు, రామచంద్రయ్య గారు చెప్పారు, దున్నేవానికి భూమి కావాలి, దున్నేవాని భూమి గురించి అని చెప్పి గ్రామంలో ఎంతో కొంత భూమి ఇప్పించిన పోరాటంలో నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేశారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిపి లక్షలాది ఎకరాల భూమి పంచిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాట యోధులకు, కమ్యూనిస్టులకు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సామాజిక తెలంగాణ లేదు. ఇవాళ ఏదైతే కలలుగన్న తెలంగాణ ఉందో ఆ తెలంగాణ లేదు.